నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో సంగైపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని కొల్చార మండలం మాజీ జెడ్పీటీసీ పాషం మానస శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొల్చార మండలం సంగైపేట గ్రామంలో బీసీ కాలనీలతో పాటు మైనార్టీ కాలనీలో అంతర్గత సిమెంట్ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో సంగైపేట గ్రామానికి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా 20 లక్షలు మంజూరయ్యాయి. నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. పనులను డీయూ అమరేశ్వర్ తో పాటు ఏఈ ఇర్ఫాన్ లు పరిశీలించారు. పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపడుతున్న శ్రీనివాస్ రెడ్డిని డీఈ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో సంగపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. సహకరిస్తున్న పంచాయతీ పాలక వర్గానికి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మా సంగపేట గ్రామ పంచాయతీలో గౌరవ మన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన మదన్ రెడ్డి సార్ గారు ఎస్డీఎఫ్ కింద మా సంగపేట గ్రామంలో 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ బీసీ కాలనీ అనేటువంటి మైనార్టీ వాడలో ఈరోజు సీసీ రోడ్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా పంచాయతీ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మా గ్రామ పెద్దలు అందరి సహకారంతో గ్రామాన్ని మరింత ముందుకు అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నేను ఎల్లవేళల గ్రామ సర్పంచ్ ఎల్లవేళల మేము ముందుండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి సహకారంతో అధికారుల సహకారంతో ఇటు ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తమరితో కోరుకుంటూ మరొకసారి మన గౌరవ శాసనసభ్యుడి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతాం జరుగుతుంది.